Namaste. Welcome to Special Discussion with Raka. Senior journalist Raka Sudhakar garu Nationalist Hub studio lo unnaru and mukhyanga monna jarigina elections ki sambandhinchina phalitalni ee konamlo chudalsi untundi aa impact ee vidhanga untundi ane amshaniki sambandhinchi first manam discuss cheddam. Namaste sir. Sir, Maharashtra, Haryana, ee rendu rashtralaku sambandhinchi మొదటి నుంచి కూడా మనం ఇంతకు ముందు డిస్కషన్స్లో కూడా చాలా సందర్భాల్లో మీరు చెప్పారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆ తర్వాత ఒరిజినల్ ఫలితాలు చాలా వ్యత్యాసం కనబడుతున్నట్టుగా ఉంది అండ్ భారతీయ జనతా పార్టీ అంత అనుకున్న మేర పర్ఫామ్ చేయలేదేమో అనే ఈ నంబర్స్ కనబడుతున్నాయనే ఒక విశ్లేషణ. మీరేం చెప్తారు? వాస్తవం మనం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకున్నాం, రెండు చోట్ల కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పడానికి కారణం ఏంటంటే ఎగ్జిట్ పోల్ యొక్క రీసెర్చ్ మెథడాలజీలో ప్రాబ్లం ఉంది వాళ్ళది. దానివల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని మనం ఇప్పుడు ఒక 2-3 రోజులు గడిచిపోయినాయి కాబట్టి మనం అనలైజ్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనేది అంచనా వేసుకోవడానికి మనకి కొంత అవకాశం వచ్చింది. మొట్టమొదటిది బీజేపీ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే చిన్న యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా ప్రిపరేషన్ అంతే ఉండాలి. బీజేపీ ఏదో ఒక స్టేజ్లో, ముఖ్యంగా మహారాష్ట్రలో మీకు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికలను మీరు అధ్యయనం చేసినట్లయితే ఇదేదో ఆర్థిక మాంద్యము లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఈ కారణాలు కావు. పోల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీకి. 15 రెబెల్స్ గెలిచారు బీజేపీకి. ఓకే, 15 రెబెల్స్ అంటే బీజేపీకి 102 సీట్లు 101 సీట్లు వచ్చినాయి. ప్లస్ 15 లెక్కేసుకున్నట్లయితే మీకు లాస్ట్ టైం వచ్చినటువంటి నంబర్కి ఈసారి వచ్చినటువంటి నంబర్కి పెద్ద తేడా లేదు. 6-7 సీట్ల తేడా మాత్రమే ఉంది. కాబట్టి 15 పార్టీ రెబెల్స్, ఉదాహరణకి భయందర్ కాన్స్టిట్యున్సీ, భయందర్ కాన్స్టిట్యున్సీలో అమ్మాయి పేరు గీతా జైన్, షీ వాజ్ బాంబేస్ ఫార్మర్ మేయర్. ఓకే, ఆమె టికెట్ అడిగింది. ఆమెకి టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వేరే ఒక వ్యక్తికి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారు. హీ వాజ్ హ్యూజ్లీ అన్పాపులర్, చాలా అన్పాపులర్ అతను. కాబట్టి చాలామంది అతనికి ఓటు వేయడానికి బదులు గీతా జైన్కి ఓటేశారు. గీతా జైన్ 1/20,000 ఓట్స్. కాంగ్రెస్కి అనుకూల వైఖరి ఉన్న హర్యానాలో కూడా బబితా ఫొగాట్కి ఇచ్చారు. అవును, ఇండిపెండెంట్గా పోటీ చేసిన బీజేపీ అతనే గెలిచాడు. కాబట్టి 15 స్థానాలలో రెబెల్స్ ఇక్కడ గెలవడం, 6 స్థానాల్లో రెబెల్స్ అక్కడ గెలవడం, కరెక్ట్. సో లాస్ట్ టైం బీజేపీకి 47 సీట్లు వచ్చినాయి. ఈసారి 41+6 మీరు లెక్కేసుకుంటే 47 సీట్లు వచ్చినాయి. పోయినసారి బీజేపీకి క్లోజ్ టు 130 దాటినటువంటి సీట్లు వచ్చినాయి. ఈసారి దేవర్ 102+15 రెబెల్స్. సో టికెట్లు ఇచ్చే విషయంలో గెలుపు గుర్రాలకు బదులు వేరే కన్సిడరేషన్స్ పనిచేయటం అనేది ఇది పార్టీ యొక్క మేనేజ్మెంట్లో పొరపాటు. ఇది ఫస్ట్ థింగ్. రెండవది, మహారాష్ట్ర వరకు వచ్చినట్లయితే, హర్యానా కన్నా కూడా మహారాష్ట్రలో వచ్చినట్టయితే, మాజీ మంత్రి వినోద్ తావడేకి టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమార్తెకి టికెట్ అడిగినా ఇవ్వలేదు. ఏకనాథ్ ఖడ్సే చాలా పవర్ఫుల్ మినిస్టర్, సీనియర్ నాయకుడు, ఓటమి ఎరుగనటువంటి బీజేపీ నాయకుల్లో ఆయన ఒకడు. ఆయనకి టికెట్ ఇవ్వలేదు, పక్కన పెట్టారు. మరో ఇద్దరు మంత్రులు, బావన్ కులే అతని పేరు, అంటే 52 కులాలు అన్నది ఇంటి పేరు, ఆయన ఇంటి పేరు బావన్ కులే. ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఇంకొక మంత్రి ఉన్నారు, సుధీర్ ముంగంటివార్. వీళ్ళిద్దరికి ఇవ్వకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు నితిన్ గడ్కరీ. వేర్ వాజ్ నితిన్ గడ్కరీ ఇన్ ద క్యాంపెయిన్? సో ఒకే సమయంలో మీరు ఏకనాథ్ ఖడ్సేని పవర్ఫుల్ లీడర్, చీఫ్ మినిస్టీరియల్ యాస్పిరెంట్, ఇద్దరు చీఫ్ మినిస్టీరియల్ యాస్పిరెంట్స్ని పక్కన పెట్టారు, ఒక కేంద్ర మంత్రిని పక్కన పెట్టారు, వాళ్ళ మనుషులకు టికెట్లు ఇవ్వలేదు. నాగపూర్ వంటి ప్లేస్లో, నార్త్ నాగపూర్ ఉంటుంది, నార్త్ నాగపూర్ ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ కంచుకోట అనమాట. అక్కడ నార్త్ నాగపూర్ నుంచి ఈసారి బీజేపీ 20,000 ఓట్లతో ఓడిపోయింది. ది రీజన్ ఏంటి? విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మల్కాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది. చైన్సుక్ సంచేతి ఈజ్ అ బీజేపీ క్యాండిడేట్. హీ హాస్ బీన్ విన్నింగ్ ఫ్రమ్ 1985. ఓకే, హీ హాస్ లాస్ట్ దిస్ టైమ్. ఓకే, సో గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడో పోల్ మేనేజ్మెంట్లో దెబ్బతిన్నారు. క్యాండిడేట్ సెలెక్షన్లో కానీ, క్యాండిడేట్లను
ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఉన్నటువంటి అసంతృప్తులను దగ్గర తీయటంలో కానీ, మీరు పేపర్ జాగ్రత్తగా చదివి ఉంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి ముందు రోజు శరద్ పవార్ది ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ అంటే 23rd October నాడు శరద్ పవార్ స్టేట్మెంట్, బీజేపీ రెబెల్స్ వల్ల మునిగిపోబోతోంది అని చెప్పాడు ఆయన. మనకి ఆ టైంలో రకరకాల ఎగ్జిట్ పోల్స్ అవి చూసి ఉన్నాం కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోలేదు, కానీ బీజేపీ ఈజ్ గోయింగ్ టు సింక్ బికాస్ ఆఫ్ ద రెబెల్స్ అన్నాడు. సో క్యాండిడేట్ సెలక్షన్ పైగా బీజేపీ చెప్తున్న దాంట్లో సార్, మీరు ఇవన్నీ మాటలు అంటే మీరు నితిన్ గడ్కరీ పాత్ర గురించి మీరు మాట్లాడారు కాబట్టి డెఫినెట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఒక అది గత కొంతకాలంగా ఉన్న మాటే, దాని ఆ ప్రచారం విరివిగా జరిగింది ముఖ్యంగా 2019 ఎలక్షన్స్కి ముందు. ఏంటంటే నితిన్ గడ్కరీ రేపొద్దున ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా ఉండబోతున్నారు, మా మోదీని వ్యతిరేకిస్తున్న అనేక పక్షాలు నితిన్ గడ్కరీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాయి అనే ఒక మాట చాలా ప్రచారంలోకి వచ్చిందండి. అదే రీజనా ఇప్పుడు నితిన్ గడ్కరీని పక్కన పెట్టడం అనే ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అదొక్కటే అయి ఉండకపోవచ్చును, ఆయన నేషనల్ లెవెల్ రాజకీయాల్లో ఉండడం కావచ్చును, లేకపోతే ఓవరాల్ స్ట్రాటజీలో దేవేందర్ ఫడ్నవీస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అన్నటువంటి అభిప్రాయం కావచ్చును. ఎందుకంటే అతను టూ పవర్ సెంటర్స్ అక్కర్లేదు, రెండు పవర్ సెంటర్స్ ఎందుకు అన్నటువంటి ప్రశ్న వచ్చి ఉండొచ్చును. నితిన్ గడ్కరీ కూడా విదర్భకు చెందినవాడే, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విదర్భకు చెందినవాడే కావడం వల్ల పర్హాప్స్ ఒక సింగిల్ పాయింట్ రెఫరెన్స్ పాయింట్ ఉండడం మంచిదని అనుకుని ఉండొచ్చును, వాట్ ఎవర్ ద రీజన్. కానీ ఇది మనకి గ్లేరింగ్గా కనిపిస్తుందంటే 15 rebels ఎన్నికయ్యారంటే మీ టికెట్ సెలెక్షన్లో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. మీకు అక్కడ హర్యానాలో 90 seats ఆరుగురు రెబెల్స్ నెగ్గారు. ఆరుగురు రెబెల్స్ నెగ్గారంటే దాని అర్థం ఏంటంటే మీకు 90 6 288 ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ రేషియో. చాలామంది విశ్లేషకుల దృష్టికి రానటువంటి విషయం ఇది. ఓకే, అయితే ఒకటి ఇప్పుడు బీజేపీ ఘోరంగా విఫలమైంది అని చాలామంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర విషయానికి వస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 260 పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తే 120 స్థానాల్లో గెలిచారు. ఈసారి పొత్తులో భాగంగా 150 స్థానాల్లోనే పోటీ చేశారు, 105 గెలిచారు. అవునండి, నిజంగా ఓటమా లేకపోతే అనుకున్న మార్క్ దాటితేనే విజయంగా భావించే పరిస్థితి? అంటే హైప్ ఎలా క్రియేట్ అయిందంటే బీజేపీ తనకు తాను సెట్ చేసుకున్నటువంటి బెంచ్ మార్క్ ఎంత ఎత్తు మీద ఉందంటే దానికన్నా మీరు ఒక అరాంగుళం తగ్గినా కూడాను మీ మీద క్రిటిసిజం వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు చాలా తమాషా ఉదాహరణ చెప్తాను. హర్యానాలో 2004 భూపీందర్ హుడా ముఖ్యమంత్రి అయ్యాడు, భారీ మెజారిటీతో అయ్యాడు, ఓకే, అబ్సల్యూట్ మెజారిటీ అనమాట. 2009 ఎన్నికొచ్చినప్పుడు భూపీందర్ హుడాకి 40 seats INLD ఇండియన్ నేషనల్ లోక్దల్ ఓంప్రకాష్ చౌటాలాకు చెందినటువంటి పార్టీకి 31 seats వచ్చినాయి. 2014 బీజేపీకి 47 seats వచ్చినాయి. 2019 బీజేపీకి 41, కాంగ్రెస్కి 41, కాంగ్రెస్కి 31 వచ్చినాయి. అంటే 2009 యొక్క తీర్పు ఏదైతుందో సేమ్ తీర్పు రిపీట్ అయింది. కానీ కాంగ్రెస్ అప్పుడు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసింది, ఆరుగురు ఇండిపెండెంట్లు, అందులో ఒక ఇండిపెండెంట్ పేరు హర్యానా లోక్హిత్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గోపాల్ గోయల్ కాండా, మోహన్ గోయల్ కాండా. ఎవరతను? ఒక ఎయిర్ హోస్టెస్ని రేప్, గీతికా శర్మ అనేటువంటి ఎయిర్ హోస్టెస్ని రేప్ చేసి చంపేసేసి ఆమె హత్యకు కారకుడై ఆమె తల్లి హత్యకు కూడా కారకుడని ఆరోపించి అనేకానేక విమెన్ హరాస్మెంట్ కేసెస్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి భూపీందర్ హుడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అతని మద్దతు తీసుకున్నాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, అతన్ని హోంమంత్రి చేశాడు. హీ వాజ్ ద హోమ్ మినిస్టర్. బీజేపీకి 40, కాంగ్రెస్కి 31 seats వచ్చినాయి. బీజేపీకి ఇంకా 6 seats కావాలి. ఆరుగురు ఇండిపెండెంట్లు బీజేపీ రెబెల్స్ గెలిచారు. ఆరుగురు ఇండిపెండెంట్లతో పాటు 7వ వ్యక్తిగా మోహన్ కండా నేను మద్దతు ఇస్తానని ముందుకొచ్చాడు. ప్రపంచం బద్దలైపోయింది. ఇదేంటి బీజేపీ తీసుకోవడం ఏంటి, ఇటువంటి వ్యక్తిని తీసుకోవడం ఏమిటి అని ప్రియాంక గాంధీ అయితే బీజేపీని మహిళలు బహిష్కరించాలంది. సీ హౌ ద సేమ్ గేమ్ ఈస్ బీయింగ్ ప్లేడ్. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి. వాళ్ళు ఆ రోజు ఏ స్థితిలో ఉన్నారో బీజేపీ రోజు అదే స్థితిలో ఉంది. అప్పుడు హుడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు ప్రశ్నించలేదు మైనారిటీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అంటే. బీజేపీ ఫామ్ చేయడానికి వచ్చేసరికి మోహన్ కాండా బికేమ్ అన్ ఇష్యూ. అండ్ దాని క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇవాల. బీజేపీ సెట్ చేసుకున్నటువంటి బెంచ్ మార్క్ ఎంత ఎత్తు మీద ఉందంటే చిన్నపాటి లోపం జరిగినా కూడా బీజేపీ హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ ఆన్సరింగ్. అండ్ కండాకి నో చెప్పించాలి, నిర్ద్వందానికి బీజేపీ తీసుకోలేదు, అతన్ని తీసుకోలేదు. జననాయక్ జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా తోటి
ఒప్పందం చేసుకుంది. అతని తల్లి నైనా చౌతాల, ఆమె ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి అజయ్ చౌతాల ఎవరవుతున్నారో అతని భార్య, ఆమె ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. బహుశా రేపు ప్రమాణ స్వీకారం, అంటే ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఆదివారం సోమవారంలో అయిపోతుంది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ బీజేపీ కాంగ్రెస్ దే పర్ఫార్మ్ ద సేమ్ వే. బీజేపీ తనకు తాను ఏర్పాటు చేసుకున్న, ప్రజలు ఏర్పాటు చేసినటువంటి బెంచ్ మార్క్ వల్ల మీకు పర్సెప్షన్, బీజేపీ ప్రభుత్వం రాలేదు లేదా బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు అన్నటువంటి పని అయిపోయింది, బలహీన పడిపోయింది అని అనిపిస్తున్నది. ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ బలపడలేదు. హర్యానాలో కూడా ఇది కాంగ్రెస్ విజయం కాదు, గమనించాల్సినటువంటి విషయం. హర్యానాలో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలమైనటువంటి ప్రాంతీయ నాయకుడు ఉన్నాడో, అధిష్టానాన్ని కాలితో తన్ని పూర్తిగా నా చేతికి ఇస్తే నేను పనిచేస్తాను లేకపోతే వేరే పార్టీ పెట్టుకుంటానని బెదిరించినటువంటి ప్రాంతీయ నాయకుడు ఎక్కడున్నాడో అక్కడ కాంగ్రెస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అమరీందర్ సింగ్ పంజాబ్లో అదే చేశాడు. పూర్తిగా టికెట్లు ఇచ్చేది నా చేతిలో ఉన్నట్లయితే, టికెట్ల డిస్ట్రిబ్యూషన్ నా చేతిలో ఉండి, ప్రచారం పూర్తిగా నా చేతిలో ఉండి, మీరు రాకండి నేను చేసుకుంటానని చెప్పేసి కాంగ్రెస్ అధినాయకులు ఎవరూ రాకుండా తానే ప్రచారం నిర్వహించి లోక్సభలో అసెంబ్లీలో మంచి సీట్లు సంపాదించుకున్నాడు. భూపేందర్ హుడా కూడా ఒక నెల రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ మూడు వర్గాల్లో చీలిపోయింది. ఒకటి కుమారి శైలజా వర్గం, ఒకటి అశోక్ తమర్ అతను పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవాడు, ఒకటి భూపేందర్ హుడా. మేము విడిపోతాం వేరే పార్టీ పెట్టుకుంటాం అన్న తర్వాత మిగతా ఇద్దరిని పక్కన పెట్టి శైలజాని పీసీసీ అధ్యక్షులుగా పెట్టారు, ఈతనికి పూర్తి కంట్రోల్ ఇచ్చారు, 31 సీట్లు ఈయన గెలుచుకుని తీసుకొచ్చాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ కాంగ్రెస్ విక్టరీ, ఇట్ ఈస్ అ భూపేందర్ హుడా విక్టరీ. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈ ఎన్నికలను మనం ఒకవేళ బీజేపీ బలహీన పడినట్టయితే కాంగ్రెస్ బలపడాలి. అవును, కాంగ్రెస్ బలపడకుండా స్థానీయ నాయకుడో లేకపోతే రెండు చోట్ల స్థానీయ నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. సో ఎవరు బలపడ్డారు? రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలు లేదా ప్రాంతీయ నాయకులు బలపడ్డారు. మహారాష్ట్రలో అయితే రెండు సీట్లు మాత్రమే పెరిగాయి, 42 గతంలో వచ్చాయి, ఇప్పుడు 44 కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవును, కాంగ్రెస్ నిజంగా మీరు చెప్పినట్టు కాంగ్రెస్ ఎదిగినట్టు కాదు. ఎన్సీపీ అయితే ఒక పాయింట్ ఉంది సార్, ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ పైన వచ్చిన ఆరోపణలు, ఈడీ దర్యాప్తు జరిపిన విధానము, అటు ఇంకొక ప్రఫుల్ పటేల్ పైన ఈడీ విచారణ చేస్తున్న సందర్భము, డీ గ్యాంగ్తో లింకులు, ఇవన్నీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంపాక్ట్ లేదంటారా? ఎలక్షన్స్లో అది కనిపించలేదంటారా? నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందని నా అభిప్రాయం. దానివల్ల బీజేపీ, ఎందుకంటే ఒక 80 ఏళ్ల నాయకుడు, 4 సార్లు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, జీవిత చరమాంకంలో రాజకీయ జీవితం దాదాపు అయిపోయినటువంటి స్టేజ్లో మీరు ఆయన మీద సరిగ్గా ఎన్నికల ముందు కేసులు పెట్టడం, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. మరాఠాలకు మరాఠా నాయకత్వం అంతరించిపోతుందన్నటువంటి నమ్మకం ఒక భయాందోళన కలిగింది. రెండు చోట్ల కూడాను డామినెంట్ పొలిటికల్ కాస్ట్స్ ఏవైతున్నాయి, అక్కడ జాట్స్ కానివ్వండి, ఇక్కడ మరాఠాస్ కానివ్వండి, దే రెబెల్డ్ అగేన్స్ట్ బీజేపీ. సో మరాఠా ఓట్ కన్సాలిడేషన్ జరిగింది. ఛత్రపతి శివాజీ వంశస్థుడు పోటీ చేస్తే కూడా ఆయన మీద 40,000 మెజారిటీతోటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఇది ఎందుకు సాధ్యమైంది? సో రెండు చోట్ల మీకు ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్. ఈ ఇవి నెగిటివ్గా పనిచేసినాయి. ఒకటి మరాఠా ఓటర్ల మనసులో ఇక మన రాజకీయ ప్రాబల్యం అంతరించిపోతుందేమో అన్నటువంటి భయం వాళ్ళలో రావడం జరిగింది. షుగర్ లాబీ ఏదైతే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆ షుగర్ లాబీ మనసులో ఒక భయం రావడం, వీటి ప్రభావం మీకు వెస్ట్రన్ మహారాష్ట్రలో, సెంట్రల్ మహారాష్ట్రలో చాలా కీలకంగా కనిపించింది. అందుకని ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందని నా అభిప్రాయం. అక్కడ కూడా మీరు బబితా ఫోగాట్ జాట్, బబితా ఫోగాట్ని ఓడించిన వ్యక్తి జాట్, రెండవ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి బబితా, మూడవ పొజిషన్లో వచ్చింది, రెండవ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి జేజేపీ క్యాండిడేట్ జాట్. కాబట్టి ఉత్తర హర్యానా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కైథల్ ఇటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ జాట్ బ్యాక్ ల్యాష్ చాలా స్పష్టంగా. ఇంకొక అంశం సార్, INLDకి సంబంధించి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అయితే ఒకవైపు ఆదిత్య ఠాక్రే అనే ఒక కొత్త వ్యక్తి బాలాసాహెబ్ వారసుడిగా అరంగేట్రం చేసినట్టుగా కనబడుతోంది, ఆయన కొత్తగా ఇప్పుడు ఎమర్జ్ అయ్యారు. ఇంకోవైపు దుష్యంత్ చౌతాలా ఉన్నాడు. INLD గతంలో 2014లో 19 స్థానాలను గెలుచుకుంది. INLD చీలిక తర్వాత INLD 1, JJP 10 స్థానాలు, 11
కానీ అది కింగ్ మేకర్ లాంటి పొజిషన్. అవునండి. సో దీన్ని ఎట్లా మీరు చూస్తారు అంటే ఐఎన్ఎల్డి చీలిక జరిగిన విధానం కావచ్చు, దుష్యంత్ చౌతాలా ఎలా ప్రయత్నం చేయడము, అండ్ ఇంకోవైపు ఉన్న ఐఎన్ఎల్డి ఫ్యాక్టర్ ఏం కనిపించలేదా, అంతా దుష్యంత్ చౌతాలానే ఒక చౌతాలాకు వారసుడిగా అంగీకరించడం అనుకున్నా. ప్రజలు ఎవరిని వారసుడిగా అంగీకరిస్తాడనే చాలా కీలకమైనటువంటి విషయం. ఎంజి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ అన్నా డిఎంకేకి ప్రతినిధిగా ఎన్నికల్లో దిగింది. కరెక్టే. ఎంజి రామచంద్రన్కు భార్య కానటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జయలలితను ఆయన శవపేటిక ఉన్నటువంటి బండి నుంచి కిందకు దోసేశారు జయలలిత. తర్వాత ఎన్నికలు జరిగినాయి, 2 నెలల తర్వాత జయలలిత గెలుపు ఘన విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వేర్ ఇస్ జానకి రామచంద్రన్ టుడే? ఆమెని నమ్ముకున్న వాళ్ళందరూ కూడాను జయలలిత దగ్గరకు వచ్చారు. కాబట్టి పాలిటిక్స్లో వారసత్వాన్ని ప్రజలు ఎవరికి కట్టబెడతారన్నది కీలకమైనటువంటి విషయము. దుష్యంత్ యంగ్ లీడర్ కావడం, మోడర్న్ క్యాంపెయిన్ టెక్నిక్స్ని వాడటం, జాట్ యూత్కి అప్పీల్ చేయటము, దానివల్ల ఆయన 10 సీట్స్ గెలుచుకోగలిగారు, కింగ్ మేకర్ కాగలిగారు. అంటే జాట్ కమ్యూనిటీని పూర్తిగా పక్కన పెట్టి హర్యానాలో కానీ, మరాఠాలని పూర్తిగా పక్కన పెట్టి మన మహారాష్ట్రలో కానీ రాజకీయాలు చేయలేము. మహారాష్ట్రలో అయితే క్లాసిక్ కేసు, శరద్ పవార్ని దేవేంద్ర ఫడ్నవీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది చాలా బ్యాక్లాష్ వచ్చిందని నా వ్యక్తిగత అభిప్రాయము, నేను మాట్లాడిన మిత్రుల నుంచి కూడా వచ్చినటువంటిది. అతను ఏమన్నాడంటే, షోలేలో జైలర్ అస్రాని జైలర్ వేషం వేస్తాడు కదా, నా వెనుకున్న వాళ్ళలో సగం మంది కుడివైపు వెళ్ళండి, సగం మంది వెనక వెళ్ళండి, మిగతా వాళ్ళు నాతో రండి అంటాడు. అటు ఇటు పోయిన తర్వాత ఈయన దగ్గర ఎవరు ఉంటారు, ఒంటరే అవుతాడు. ఈ ఉపమానాన్ని ఉపయోగించి శరద్ పవార్ని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించాడు. మరాఠాలలో అత్యంత పవర్ఫుల్ నాయకుడిని, మరాఠాలకు ట్రెడిషనల్గా రైవల్ అనుకుంటున్నటువంటి మైనారిటీ బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక 40-45 ఏళ్ల నాయకుడు, ఆయనకి 80 ఏళ్ళు, ఈయనకి 40 ఏళ్ళు, ఈ కమెంట్ వల్ల ఆ కమ్యూనిటీలో బ్యాక్లాష్ వచ్చి ఉంటుందని. ఎమోషన్ 80 ఏళ్ల కురువృద్ధుడైనటువంటి నాయకుడు, ఒక 40 ఏళ్ల నాయకుడు ఈ రకమైనటువంటి కమెంట్ వేయటము, అది మహారాష్ట్రలో హర్యానాలో కూడాను ఒక స్టేట్మెంట్ మనోహర్ ఖట్టర్ ఇచ్చారు, దానిది కూడా చాలా తీవ్రమైన బ్యాక్లాష్ వచ్చింది. జాట్ విషయాలు వచ్చినప్పుడు మై అనాడీ నహీ హూ మై సియాసీ కా ఖిలాడీ హూ అన్నాడు మనోహర్ ఖట్టర్. నేను అమాయకుడిని ఏం కాదు, నేను కూడా గొప్ప రాజకీయ ప్లేయర్ని అన్నటువంటి మాట అన్నాడు. ట్రెడిషనల్ జాట్ పాలిటిక్స్ డామినేట్ చేసేటటువంటి ప్లేస్లో ఈ కమెంట్ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ నెగటివ్ ఫీలింగ్. కాబట్టి ఐ థింక్ పోల్ మేనేజ్మెంట్ వాజ్ ద మెయిన్ ఇష్యూ, పబ్లిక్ పాపులారిటీ కాదు. బీజేపీ దెబ్బతిన్నది మేనేజ్మెంట్ ఎట్ ద కాన్స్టిట్యున్సీ లెవెల్, మేనేజ్మెంట్ ఎట్ ద కమ్యూనిటీ లెవెల్, మేనేజ్మెంట్ ఎట్ ది ఓటింగ్ లెవెల్. మీరు చూడండి, బాగా ఓటింగ్ శాతం ఎక్కడ జరిగింది? కొల్హాపూర్లో జరిగింది, మీకు సాంగ్లీలో జరిగింది. బీజేపీ నామరూపాలు లేకుండా ఓడిపోయింది. ఆ రెండు కూడా వరద బాధిత ప్రాంతాలు. ఓకే, బాగా వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో చేసినటువంటి ఏమి చేయలేదన్నటువంటి భావం ప్రజల్లో ఉంది, కాబట్టి అది ఎదురు తిరిగింది. మిగతా చోట్ల తక్కువ పోలింగ్ శాతం జరిగింది, బీజేపీ పర్ఫార్మ్డ్ ఫెయిర్లీ ఓకే. కాబట్టి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అన్నీ కనిపిస్తాయి మనకి, కానీ ఓవరాల్గా నాకు అనిపించిందంటే పోల్ మేనేజ్మెంట్ కనుక ఎఫిషియెంట్గా చేసి రైట్ క్యాండిడేట్స్ని కనుక పెట్టినట్లయితే బీజేపీ వుడ్ హ్యావ్ ఈజీలీ వన్ 15 మోర్ సీట్స్. రెండవ మేజర్ టాక్టికల్ మిస్టేక్, శివసేనకు వాళ్ళు దాదాపు 130 సీట్లు ఇచ్చినట్టున్నారు. బీజేపీ తీసుకుంది 130 సీట్లు బీజేపీకి ఇచ్చారు. స్ట్రైక్ రేట్ కనుక మీరు చూసినట్లయితే బీజేపీది 70-80% స్ట్రైక్ రేట్ ఉంది, శివసేనది అరౌండ్ 40-50 స్ట్రైక్ రేట్ ఉంది. ఉదాహరణకి బీజేపీకి చాలా బలం ఉన్నటువంటి బ్రహ్మపురి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు బీజేపీ గెలుస్తూ వస్తుంది, ఇట్స్ బీన్ గివెన్ టు శివసేన దిస్ టైమ్. సో దీంతో చాలామంది కార్యకర్తలు సరిగ్గా పనిచేయకపోవడం జరిగింది. ఇంకొక సార్, ఇప్పుడు మీరు చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఇప్పుడు శివసేన అండ్ బీజేపీ, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో వచ్చాయి, అటు జేజేపీతో పొత్తు, ఇటు శివసేనతో పొత్తు. శివసేన అంటే మొదటి నుంచి కొంత కలిసి ఉన్న పార్టీలే ఈ రెండు కూడా.
బట్ వేర్ యాజ్ లాస్ట్ ఐదేళ్ల నుంచి ఐఎన్ఎల్డి కూడా గతంలో బీజేపీతో ఒత్తుతో ఉంది రైట్. అయితే గత ఐదేళ్లలో శివసేన కొన్ని విధానపరమైన నిర్ణయాలను వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. శివసేన మౌత్ పీస్ అయినటువంటి సామ్నాలో అనేక ఆర్టికల్స్ మోదీకి వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలున్నాయి. అండ్ మొన్నటికి మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా శివసేన కూడా బయటకు వస్తుందన్న సరే ప్రచారాలని పక్కన పెడదాం అట్లీస్ట్. బట్ వేరే శివసేన నాయకత్వం చాలా సందర్భాల్లో విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి ఆర్ఏ ఫారెస్ట్ కి సంబంధించిన ఉద్యమంలో కూడా శివసేన స్పోక్ డిఫరెంట్లీ. అవును, ఇప్పుడు రాబోయే రోజుల్లో శివసేనతో కలిసి చేసే ప్రయాణం 50-50 ఫార్ములా ఒకవేళ వర్కౌట్ అయితే గనక ఏ విధంగా ఉండబోతోంది? 50-50 ఫార్ములా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీకి వచ్చిన సీట్లు శివసేనకు వచ్చిన సీట్లు ఈ రెండింటిలో పోలిక లేదు. బీజేపీ హెస్ గాట్ మోర్ దాన్ 102 సీట్స్, శివసేన అరౌండ్ 60 సీట్స్ ఉంది. సో 40 సీట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 50-50 ఫార్ములా అయ్యే పరిస్థితి లేదు. వన్ పాసిబిలిటీ, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి బీజేపీని అపోజిషన్లో ఉంచవచ్చు. దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ. కానీ ఐదేళ్ల కాలం ఉంది కాబట్టి ఐదేళ్లలో ఏదన్నా కావచ్చు. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి రావచ్చును, ఇంకేదన్నా జరగవచ్చు, ఉప ఎన్నికల్లో బీజేపీ బలం పెరగవచ్చును. శివసేనగా ఉంటుందని మనము అనుకోలేము. ఎందుకంటే ఠాకరే ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అవును, ఫస్ట్ టైం. కాబట్టి మీరు జడ్జి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు మీరు వాది లేదా ప్రతివాదిగా మారిపోయారు. సో ఆదిత్య ఠాక్రే యొక్క పర్ఫార్మెన్స్ని కూడా ప్రజలు బేరీజ్ వేస్తారు. హౌ హీ పర్ఫార్మ్స్ ఇన్ ది అసెంబ్లీ, హౌ హీ పర్ఫార్మ్స్ అమాంగ్ ద పీపుల్. ఇంతకుముందులాగానే ఇలా చేయండి అనేటువంటి పరిస్థితి లేదు. సో ఆయనకు కూడాను ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, 40 మంది ఎమ్మెల్యేలు 60 మంది ఎమ్మెల్యేలు ఎవరుతున్నారు అందరూ ఆయన వెంట ఉంటారా ఉండరా? ఎందుకంటే శివసేన అనుభవించినన్ని చీలికలు బహుశా ఏ పార్టీ అనుభవించలేదు. శివసేనలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి నారాయణ రాణే, హీస్ టుడే ఇన్ కాంగ్రెస్. శివసేనలో బొంబాయి మేయర్గా పనిచేసినటువంటి ఛగన్ భుజబల్, వేర్ ఈజ్ హీ? ఈజ్ ఇన్ ఎన్సీపీ. సో కాబట్టి చాలామంది నాయకులు శివసేన నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి నాయకులు అనేకం ఉన్నారు. వాళ్ళకి స్థానికంగా ప్రాబల్యం కూడా ఉంది. సో ఈ వాళ్ళు బీజేపీకి ఖచ్చితంగా ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే న్యూసెన్స్ వాల్యూ మేజర్లీ పత్రికల్లో, పర్సెప్షన్ బిల్డింగ్లో వాళ్ళు నెగిటివ్గా పనిచేస్తారు. కానీ ఓవరాల్గా వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఠాకరే రంగంలో దిగనంత వరకు వాడు దేవుడు. రంగంలో దిగిన తర్వాత నీకు నాకు తేడా ఏముంది? నువ్వు నేను ఒకటి, నేను ఒక ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక మంత్రి, నువ్వు ఒక మంత్రివి. కాబట్టి నీ పర్ఫార్మెన్స్ను కూడా ప్రజలు బేరీజ్ వేస్తారు. ఇంతకుముందు నేను మాతోశ్రీలో కూర్చుని రిమోట్ కంట్రోల్ చేస్తాననేవాడు బాల్ ఠాకరే. ఉద్ధవ్ ఠాకరే దాదాపు అదే పద్ధతిని పాటించాడు. రాజ్ ఠాకరే స్వయంగా పోటీ చేయలేదు, బట్ ఆదిత్య ఠాకరే పోటీ చేశాడు. సో ఆదిత్య ఠాకరేస్ పర్ఫార్మెన్స్ విల్ నాట్ బి అబౌవ్ పార్, మిగతా వాళ్ళకన్నా మోర్ దాన్ ఈ కదా. ఇంగ్లీష్లో దానికి ఒక ప్రయోగం ఉంది, ది లార్జెస్ట్ అమాంగ్ ది ఈక్వల్, ఈ రకమైన అర్థం వచ్చే ఒక పదం ఉంది. ఆ పొజిషన్ లేదు ఇప్పుడు. హీఈస్ లైక్ యూ అండ్ మీ. సో హీ విల్ ఆల్సో బి కాల్ టు క్వశ్చన్. కాబట్టి చూడాలి ఏ రకంగా అది వెళ్తుందన్నది. బట్ శివసేన బీజేపీ ఫామ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రబుల్స్. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ రకరకాల స్వరాలు వినిపిస్తున్నాయి. 50-50 ఫార్ములా గురించి మాట్లాడుతున్నారు. తర్వాత రకరకాల ఇష్యూస్ వస్తాయి. రేపటి రోజున బాంబే అన్నిటికన్నా పెద్ద సమస్య వీళ్ళకి రాబోయేది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు బృహన్ ముంబై ఎలక్షన్స్లో శివసేన వాజ్ నంబర్ 1 అండ్ బీజేపీ నంబర్ 2. ఈసారి వచ్చిన ఫలితాల్లో బీజేపీకి 16 సీట్లు వచ్చినాయి ఆ రీజన్లో, శివసేనకు 13 సీట్లు వచ్చినాయి. సో శివసేన ఇస్ సెకండ్ పొజిషన్. శివసేన అనేది క్రమేపీ కరిగిపోతున్నటువంటి మంచుకొండ. కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది బలహీనపడుతుంది. ఆదిత్య ఠాకరే వస్తే కొద్దిగా దాన్ని ఆలస్యం కావచ్చు, కానీ ఆ పార్టీ నెమ్మదిగా బలహీనపడేటువంటి పార్టీయే. కాబట్టి ఇప్పటికే అది 1వ పొజిషన్ నుంచి 2వ పొజిషన్కి వచ్చింది మహారాష్ట్ర రాజకీయాల్లో. అవును, పోయినసారి 3-4 పార్టీలు ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఇట్ వాజ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ. బీజేపీ వాజ్ దట్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీ. కాబట్టి ఈసారి కలిసి పోటీ చేసినా కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీ శివసేన. కాబట్టి శివసేన డౌన్ఫాల్ పొలిటికల్ డౌన్ఫాల్. ఓకే, దాని యొక్క పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో సందేహాలు అనేవి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వస్తాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఏమవుతుందనేది మనం చూడాలి. ఇంకా జేజేపీకి సంబంధించి ఏం చెప్తారు సార్? జేజేపీతో పొత్తు
కొంత కత్తి మీద సామేనా, లేకపోతే గతంలో ఐఎన్ఎల్తో చేసిన పొత్తులో పాల్గొన్న అనుభవం ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఓకేనా? ఐఎన్ఎల్డీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఐఎన్ఎల్డీ వాజ్ ద మేజర్ పార్ట్నర్, బీజేపీ వాజ్ ది మైనర్ పార్ట్నర్. ఈసారి బీజేపీ ఇస్ ద మేజర్ పార్ట్నర్, ఐఎన్ఎల్డీ లేనే లేదు. ఐఎన్ఎల్డీ ముక్క ముక్కలు అయిపోయింది, దానిలో ఒక ముక్క జేజేపీ, జననాయక్ జనతా పార్టీ. జేజేపీ ఈజ్ అ జూనియర్ పార్ట్నర్. బీజేపీకి కావలసిన సీట్లు 7, ఆ సీట్లను ఇండిపెండెంట్ల ద్వారా కూడా బీజేపీ తీసుకోగలదు. ఆల్రెడీ 6 ఇండిపెండెంట్లు బీజేపీతోటి మర్జ్ కావడానికి సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వేరే వేరే షరతులు, నాకు మంత్రి పదవి కావాలని ఒక ఇండిపెండెంట్ అడిగినట్టు తెలుస్తోంది. సో వాళ్ళ షరతులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని చేర్చుకుంటారు. కాబట్టి ఈ బీజేపీకి మహారాష్ట్రలోలా కాకుండా హర్యానాలో దెర్ ఈజ్ అన్ ఆప్షన్, యూ కెన్ ఆల్వేస్ టేక్ ది ఇండిపెండెన్స్. జేజేపీతో రేపు వివాదం వచ్చినట్లయితే దాన్ని పక్కన పెట్టి ఇండిపెండెంట్ని తీసుకునేటువంటి సౌలభ్యం హర్యానాలో ఉంది, మహారాష్ట్రలో అది లేదు. మహారాష్ట్రలో కలిస్తే శివసేన, ఇంకెవరితోటి కూడా కలిసేటటువంటి అవకాశము బీజేపీకి లేదు. శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి బీజేపీని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది, చేస్తుందా లేదా అన్న తర్వాత విషయం, అవకాశం అయితే ఉంది. కాబట్టి హర్యానా అండ్ మహారాష్ట్రలో ఈ మౌలికమైనటువంటి తేడా ఉంది. ఓకే, యా చివరిగా సార్, ఈ మహారాష్ట్ర హర్యానాకు సంబంధించి కాంగ్రెస్ అండ్ బీజేపీలు లేదా మిగతా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా, తెలుసుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఈసారి బీజేపీ విఫలమైంది. యా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళు. హుజూర్ నగర్లో 5% నెగిటివ్గా ఉండింది టీఆర్ఎస్లో క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యే నాటికి, బట్ బై ది టైమ్ ఎలక్షన్స్ పూర్తయి, పోలింగ్ జరిగిన తర్వాత 40,000 మించి మెజారిటీని, అంటే దాదాపు 13% -5 +13% 18% ఓట్ స్వింగ్ని కేసీఆర్ సాధించగలిగారు. సో బీజేపీ బేసిక్గా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొంత మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ కొంత దెబ్బతినది. పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. మనకు కనిపిస్తున్నటువంటి ఫలితాలను కూడా చూసినట్లయితే 15 + 6 21 ఇండిపెండెంట్లు గెలిచారు. 288 + 90 సీట్లు కనుక మీరు లెక్క కట్టుకున్నట్టయితే 300 అయినట్లయితే బీజేపీకి వచ్చినటువంటి టోటల్ సీట్స్ ప్లస్ ఈ 6 ఇండిపెండెంట్ 15 + 6 21 ఇండిపెండెంట్స్. ఓకే, సో సమ్వేర్ అలాంగ్ పోల్ మేనేజ్మెంట్ కానీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో కానీ భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది. ఓకే, ఐ థింక్ దే నీడ్ టు కరెక్ట్ ఇట్ వెరీ క్విక్లీ. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జార్ఖండ్లో ఉన్నాయి. జార్ఖండ్లో సొంత బలం మీద ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, ఇండిపెండెంట్ల మద్దతుతోటి, చిన్న చిన్న పార్టీల మద్దతుతోటి జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కూడా బీజేపీ స్టేటస్ కోని ఛాలెంజ్ చేసింది. ఉదాహరణకి జార్ఖండ్లో ఇప్పటి వరకు ఓన్లీ ట్రైబల్ ఇస్ అ చీఫ్, హ్యాస్ బీన్ ఎ చీఫ్ మినిస్టర్. బాబులాల్ మరాండీ వచ్చాడు, అర్జున్ ముండా వచ్చాడు, ఆ తర్వాత మనకి హేమంత్ సోరెన్ వచ్చాడు, శిబు సోరెన్ వచ్చాడు, ఓన్లీ ట్రైబల్స్. రఘుబర్ దాస్ ఇస్ అ నాన్ ట్రైబల్. ఈరోజు ఎవరైతే హర్యానా మన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉన్నాడో ఇస్ అ నాన్ ట్రైబల్. సో ట్రైబల్ ఆధిపత్యాన్ని జార్ఖండ్లో ఛాలెంజ్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి, పూర్తి మెజారిటీ లేకుండా 5 పరిపాలించాడు, అబ్సల్యూట్ మెజారిటీ లేకుండా. కాబట్టి అక్కడ కూడాను దాదాపుగా మహారాష్ట్ర హర్యానా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కూడా లేనటువంటి రాష్ట్రం. ఓకే, సో కాబట్టి బీజేపీ దాన్ని ఏ రకంగా చేయగలుగుతుంది? ఓకే, దాని తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఢిల్లీలో దే హ్యావ్ ఎ ఫర్మిడబుల్ అడ్వర్సరీ ఇన్ ఆమ్ ఆద్మీ పార్టీ, స్వయంగా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు, ఏపీకి కూడాను గ్రామ స్థాయి అంటే బూత్ స్థాయిలో పట్టున్నటువంటి పార్టీ, ఒక సెక్షన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఎలైట్ దాని వెనకున్నారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగా పర్ఫామ్ చేస్తుందన్నది చూడాలి. చూసిన ఈ రెండిట్లలో గనక పరిస్థితిని మార్చుకోగలిగినట్లయితే ఓవరాల్ పర్సెప్షన్ అబౌట్ మోడీ 2.0. సరే, మోడీ 1 ఫస్ట్ టైం మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి మీతో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను, ఎక్కడ కనీసం మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ కరెక్ట్గా పర్ఫామ్ చేయకపోయినా మోదీకి అటాచ్ చేస్తున్న సందర్భాలు అనేక ఉన్నాయి, మనం చాలాసార్లు మాట్లాడాం. అంటే ఓవరాల్గా మోదీ యొక్క పరిపాలన మీద ఇంపాక్ట్, పీపుల్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్, పీపుల్ విల్ స్టార్ట్ 370 సరే మా పెట్రోల్ సంగతి, 370 సరే మా పెన్షన్ల సంగతి, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే
మోడీకి మళ్ళీ కొంత ఒక పరిస్థితి మెరుగుపడే అవకాశం. ఈ రెండు రాష్ట్రాలు ఓడిపోయి బీహార్లో కూడా దెబ్బతిన్నట్లయితే అప్పుడు ఓవరాల్గా పరిస్థితి మారుతుంది. యా ఇక చివరిగా సార్, నాకు ఈ మధ్య మొన్న జరిగిన ఒక కీలకమైన పరిణామానికి సంబంధించి, ఎలక్షన్స్కి సంబంధించి చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ప్రచారంలోకి తీసుకురాలేదు, ఎక్కువగా దానికి ఫోకస్ చేయలేదు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ 98% పోలింగ్ నమోదైందని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇది నిజంగా ఒక పెద్ద విక్టరీగా దాన్ని అభివర్ణించడం జరిగింది. షోపియాన్ లాంటి ప్లేస్, సోపోర్ లాంటి ప్లేస్ ఎక్కడైతే ఉగ్రవాదం ఎక్కువ ఉందో అక్కడ కూడా మంచి పోలింగ్ జరిగింది. ఒకసారి దాని గురించి వివరిస్తారా? నేషనలిస్ట్ హబ్లో అట్లీస్ట్ ఆ వివరాలని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా మీకు ఇదే ఫ్యాక్టర్ కనిపిస్తుంది. దాదాపు 300 ఇండిపెండెంట్లు గెలిచారు. ఇండిపెండెంట్లో దాదాపు 80% బీజేపీ రెబెల్ క్యాండిడేట్స్. సో బీజేపీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది రెబెల్ ఆస్పెక్ట్. రానున్న రోజుల్లో ఈరోజు వార్డు పంచాయతీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నిక అయితే, బ్లాక్స్ స్థాయి ఎన్నికలు ఏవైతే జరిగినాయో అక్కడ మన జమ్మూ కాశ్మీర్లో, బీజేపీకి 91 వచ్చినాయి. రెండవ అందరికన్నా ఎక్కువ సీట్లు 311-312 ఇండిపెండెంట్లు వచ్చారు. వీళ్ళలో 80% బీజేపీ రెబెల్స్. ఓకే, కాబట్టి బీజేపీ ఎక్కడో ఒకటి మహారాష్ట్రలో కూడా రెబెల్స్ ఇష్యూ. సో అంటే ఎవరు గెలుస్తారని అంచనా వేయడంలో ఎక్కడో ఇదవుతున్నది, లేదా పార్టీ కార్యకర్తలను కలుపుకుపోయే విషయంలో కానీ ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఒక దీనిలో అభినందించాల్సిన విషయం, పోలింగ్ పర్సెంట్ చాలా బాగుంది కాబట్టి దిస్ ఈజ్ ద రిజెక్షన్ ఆఫ్ ది సెపరేటిస్ట్ ఆర్గ్యుమెంట్. సెపరేటిస్ట్లు ఏదైతే చెప్తూ వచ్చారో అది జరగలేదు. 80% ఆ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయటము, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఓట్లు బాగా పడటము, దిస్ ఈజ్ అ సైన్ దట్ థింగ్స్ ఆర్ రిటర్నింగ్ టు నార్మల్. జమ్మూ కాశ్మీర్లో సోపోర్, షోపయా ఇటువంటి ప్లేసెస్లో కూడా మంచి పోలింగ్ జరిగింది అంటే అది ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఓకే, అరే నేను ఇందాక చెప్పింది ఏంటంటే, మనకి జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఇట్స్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హర్యానా అండ్ మహారాష్ట్ర, కాబట్టి ఆ పాయింట్ చెప్పాను. కానీ వాస్తవానికి ఎన్నికలు జరగడం అనేది దీని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో పరిపాలన 2-3 కుటుంబాలకు పరిమితమై ఒక 100-150 మంది రాజకీయ కుటుంబాలు మాత్రమే అన్ని బెనిఫిట్స్ అనుభవిస్తున్నాయి. పరిపాలన యొక్క లాభాలు ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ యొక్క బెనిఫిట్స్, ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో క్రింద దాకా వెళ్ళలేదు, పెర్కులేట్ కాలేదు. కాబట్టి ఇది మొట్టమొదటిసారి ఎప్పుడైతే గ్రామీణ స్థాయిలో, ప్రాంత స్థాయిలో, పంచాయతీ స్థాయిలో నాయకత్వం వస్తుందో వాళ్ళకి నిధులు నేరుగా వస్తాయో, పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు వాళ్ళకి నేరుగా వచ్చినట్లయితే లోకల్ గవర్నమెంట్ బలోపేతం అవుతుంది, న్యూ వాయిసెస్ ఎమర్జ్ అవుతాయి. కరెక్ట్. ఉదాహరణకి ఈరోజు ఒక ఊర్లో ఒక స్కూల్ చాలా అవసరం, కానీ ఆ స్కూల్ను ఉగ్రవాది పేల్చేస్తాడు, స్థానిక ప్రజలు గొంతుండదు, దానికి సంబంధించినటువంటి వార్తలు, దానికి సంబంధించినటువంటి నిధులు ఇవన్నీ కూడాను శ్రీనగర్ నుంచి రావాలి. ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఓకే, ఒక గ్రామానికి సంబంధించిన రోడ్డు బాగు చేసుకోవాలన్నా, గ్రామానికి సంబంధించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని బాగు చేసుకోవాలన్నా, ఇట్ విల్ బి డన్ బై ద లోకల్ పంచాయత్. ఎందుకంటే నిధులు నేరుగా వాళ్ళకు వస్తాయి, వాళ్ళు ఏ మేరకు డెవలప్మెంట్ చేస్తారో ఆ మేరకు వాళ్ళు డబ్బులు వస్తాయి. సో లోకల్ రూల్ అనేది మనకి న్యూ లీడర్షిప్ అనేది ఎమర్జ్ అవుతుంది. న్యూ లీడర్షిప్ని మీరు ఒకళ్ళిద్దరు సర్పంచ్ని చంపేయవచ్చు, చంపే అవకాశం కూడా ఉంది. దాని నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి బ్యాక్లాష్ ఏదైతే ఉందో అది కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఎవరిని చంపుతున్నారు? ఇప్పటి వరకు ఉగ్రవాదులు చంపిన 15-20 యాపిల్ తోటల్లో పనిచేయడానికి వచ్చినటువంటి కార్మికులు, యాపిళ్ళని తీసుకెళ్లే ట్రక్ డ్రైవర్లు, లేకపోతే మీకు సిమెంట్ క్వారీల్లోను, అక్కడ ఇసుక క్వారీలు, సిమెంట్ క్వారీలు, గ్రానైట్ క్వారీస్ ఉంటాయి, ఆ క్వారీస్లో పనిచేసేటటువంటి వాళ్ళని మాత్రమే చంపారు. దే ఆర్ ఆల్ అవుట్సైడర్స్ వన్. రెండోది ఈ మూడు కూడాను ఉగ్రవాదంతో ముడిపడ్డటువంటి పరిశ్రమలు కాబట్టి వాళ్ళని చంపారు. రేపు సర్పంచ్లు కనుక పవర్ఫుల్ అయినట్టయితే కొందరు సర్పంచ్ల మీద అటాక్స్ కూడా జరగవచ్చు, క్యాండిడేట్ల మీద, సర్పంచ్ల మీద. బట్ దెన్ లోకల్ కాబట్టి వ్యతిరేకత వేరుగా ఉంటుంది.
సో ఉగ్రవాదులు కూడా ఈ సర్పంచులని వాళ్ళని మచ్చిక చేసుకోవడానికే ప్రయత్నిస్తారు తప్పితే వాళ్ళని టార్గెట్ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ టార్గెట్ చేస్తే వాళ్ళకి ప్రజల నుంచి బ్యాక్ లాష్ వస్తుంది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కొంత పరిస్థితి సద్దు మణిగినట్టే గవర్నర్ని కూడా మార్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది సార్, నిన్న ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు. అవును సార్. సో దాని గురించి వివరిస్తారంటే పిఓకేలోకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నామన్న స్టేట్మెంట్ పదే పదే ఇవ్వడం వెనకాల కారణం ఏంటి? ఏమైనా వ్యూహం ఉందా, లేకపోతే ఈ వింటర్ అయిపోయిలో పిఓకేని ఆక్రమించుకునే ప్రయత్నాన్ని చేయబోతోందా ఇండియన్ గవర్నమెంట్? వాస్తవానికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయన వాడినటువంటి పదజాలము, ఆయన ఉపయోగించినటువంటి అభివ్యక్తి ఎక్స్ప్రెషన్స్, వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఈ పిఓజేకే ఏదైతే ఉందో అది భారతదేశానికి చెందింది, మన భారతదేశం మొదటి నుంచి ఆ మాట చెప్తూ వస్తుంది. ప్రస్తుతం అది ఉగ్రవాదుల కబ్జాలో ఉందన్నాడు ఆయన. పాకిస్తాన్ కబ్జాలో ఉందని అనలేదు. కరెక్ట్, కరెక్ట్. ఉగ్రవాదుల కబ్జాలో ఉంది, ఉగ్రవాదుల చేతుల్లోంచి విడిపించాలి. సో పిఓకేలో భారత సైన్యం ఏ రోజు ప్రవేశించినా ఇట్ ఈస్ టు రీక్లెయిమ్ ద టెరిటరీ, ఒకటి. ఇట్ ఈస్ టు డ్రైవ్ అవే ది టెర్రరిస్ట్ ఫోర్సెస్, యాంటీ ఇండియా టెర్రర్ ఫోర్సెస్. కాబట్టి పిఓకేలో భారతదేశం చేసేటటువంటి ఏ భవిష్యత్తులో చేసే ఏ దాడైనా కూడాను అది మా హక్కున్నటువంటి మా భూమిలో కబ్జా చేసుకున్నటువంటి ఉగ్రవాదుల్ని వెళ్ళగొట్టేందుకు జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇండియా పాకిస్తాన్ వార్. పాకిస్తాన్ ఇస్ నో లోకస్ స్టాండీ అనమాట. రేపు కనుక యుద్ధం జరిగితే పాకిస్తాన్ కెనాట్ కమ్. ఎందుకంటే ఇప్పటికి మనము బాలాకోట్ దాడి చేశాము, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? బాలాకోట్ అయితే ఇన్సైడ్ పాకిస్తానీ టెరిటరీ, ఉగ్రవాదుల మీద దాడి జరిగింది. కాబట్టి మా సైన్యానికి ఏం జరగలేదు, మాకు సంబంధం లేదంది పాకిస్తాన్. ఉగ్రవాదుల మీద దాడి జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ అదే మాట చెప్పింది. ఇది ఉరి తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్లో కూడాను మా సైన్యానికి ఏమీ జరగలేదు, మాకేం జరగలేదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి. ఎందుకంటే చనిపోయింది ఉగ్రవాదులు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. సో ఇప్పుడు కూడా బిపిన్ రావత్ హీఈస్ ఎక్స్టెండింగ్ ద సేమ్ ఆర్గ్యుమెంట్. అక్కడ ఆధిపత్యం చలాయిస్తున్నది ఉగ్రవాదులు, వాళ్ళని డ్రైవ్ అవే చేసేందుకు, వాళ్ళని తరిమేసేందుకు ఈ భూభాగాన్ని, మాకు చెందిన మా భూభాగాన్ని రీక్లెయిమ్ చేయటం మేము చేయబోతున్నాం అన్నటువంటిది ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వెళ్తాము అని అన్నారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, జనరల్గా ఆల్ వార్స్ దట్ వర్ ఫాట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా, దే యూజువలీ ఎండ్ బై నవంబర్. ఓకే, యూజువలీ ఎండ్ బై నవంబర్. డిసెంబర్లో మనం ఒక యుద్ధం చేశాం, 1971 వార్ బంగ్లాదేశ్లో ప్రధానంగా జరిగింది. మిగతాది చాలా చిన్న యుద్ధము మనకి వెస్టర్న్ బార్డర్లో జరిగింది. కాశ్మీర్లో పెద్ద పోరాటం జరగలేదు. కేవలం కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద యాక్షన్ ఏంటంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద, అవంతిపురం మీద దాడి చేయడానికి పాకిస్తానీ ఆర్మీ వచ్చినప్పుడు అతను నిర్మల్జిత్ సింగ్ సెఖాన్ అనేటువంటి మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన బయలుదేరి చాలా పాకిస్తానీ విమానాల్ని కుప్పకూల్చాడు. తర్వాత అదే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు అర్పించారు, ఆయనకు పరమవీర చక్ర ఇచ్చాం. దట్ వాజ్ ది ఓన్లీ యాక్షన్. టర్టుక్ సెక్టర్లో కొంత యాక్షన్ జరిగింది, ఇది కార్గిల్ దగ్గర టర్టుక్ అనే ఏరియాలో కొద్దిగా యాక్షన్ జరిగింది. మనం కొంత భూభాగాన్ని మనం ఆక్రమించుకున్నాం, అది ఇప్పటికీ మన దగ్గరే ఉంది. కాబట్టి యూజువలీ వార్స్ డోంట్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ డిసెంబర్, ఎందుకంటే మొత్తం కనుమలు మంచుతో కప్పబడిపోతాయి. కాబట్టి రాకపోకలంత సులువు కాదు. కేవలం ఎయిర్ పవర్ ద్వారా మాత్రమే యుద్ధం జరగవలసి ఉంటుంది, నేవీ ద్వారా మాత్రమే యుద్ధం. కాల్బలం అంటే మన యొక్క ఫుట్ సోల్జర్స్, ఈ కనుమల్ని హాజీ పీర్ పాస్ కానివ్వండి, లేకపోతే పీర్ పా ఇవన్నీ వీటిని దాటడం ఏదైతే ఉందో ఇది సాధ్యము జనరల్గా కాదు. కాబట్టి మై గెస్ ఇస్ కనీసము మార్చి ఏప్రిల్ వరకు పెద్దగా వార్ ఉండకపోవచ్చు. డిసెంబర్లో ఎందుకు మనం అక్కడ చేశాము బంగ్లాదేశ్లో అన్న దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. జూన్ జూలై ఆగస్టు ప్రాంతాలు వరద ప్రాంతాలు, బంగ్లాదేశ్ సమతల భూమి, పూర్తిగా సమతలం. వరద వచ్చినప్పుడు నదులు పొంగినట్లయితే 30, 40, 50 ఇలా వందల గ్రామాలు మునిగిపోతాయి. అటువంటి సమయంలో మన సైన్యం వెళ్ళినట్లయితే మనం ఎక్కడ పడితే అక్కడ చిక్కుబడిపోతాము, శత్రువులు మనల్ని ఓడిస్తారు. కాబట్టి అప్పటి మన జనరల్ అయినటువంటి మానేక్షా హీ చోజ్ డిసెంబర్ ఫోర్త్న యుద్ధం చేయాలని ముహూర్తం పెడితే 3నే తొందరపడి పాకిస్తాన్ ముందే కూసి మన మీద దాడి చేసింది. కాబట్టి ఒక రోజు ముందు యుద్ధం స్టార్ట్ అయింది, అది జరిగింది. కాబట్టి ఇమీడియట్లీ ఒక పెద్ద యాక్షన్ అయితే ఉండకపోవచ్చు. వరకు కూడా ఏమన్నా ఉన్నట్టు అయితే కొంత కమాండో టైప్ స్ట్రైక్స్ ఉండవచ్చును, లేకపోతే ఇంకేదన్నా ఉండవచ్చును. కానీ
వాస్తవానికి ఈవెన్ కార్గిల్ ప్రాంతంలో కూడా చలికాలంలో మన సైన్యం వెనక్కి వచ్చేస్తుంది, వాళ్ళ సైన్యం అటువైపు వెనక్కి వెళ్ళిపోతుంది. మనము కార్గిల్ యుద్ధం జరిగింది దానికి కారణం ఏంటి, మనము మే జూన్ దాకా మనం వెళ్ళి చూసుకోలేదు, వాళ్ళు వచ్చి అప్పటికే చలి తగ్గుతున్న సమయంలో వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళని తొలగించే ప్రయత్నమే కార్గిల్ యుద్ధం. ఈవెన్ చైనా బార్డర్లో కూడాను బాగా చలి ఉన్నప్పుడు మన సైనికులు వెనక్కి వస్తారు, 20-25 కిలోమీటర్లు వెనక్కి వస్తారు. చైనా కూడా ఆ రకంగా వెనక్కి వెళ్తుంది. ఇది అగ్రీడ్ అపాన్ సిస్టమ్ అన్నమాట. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇమీడియట్లీ ఏదో యాక్షన్ ఉంటుందని మనం అనుకోకూడదు. బిపిన్ రావత్ చెప్తున్నది ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ కేపబుల్ ఆఫ్ అటాకింగ్. ఓకే, మొట్టమొదటి విషయం. రెండవది, మనము వెళుతున్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో, ఇది ఇండియన్ టెరిటరీ, వీఆర్ రీక్లెయిమింగ్ ఇట్. సో వీఆర్ నాట్ అగ్రెసర్స్, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు పాకిస్తాన్. పాకిస్తానీ భూమిలోకి వెళ్లకుండా మనం అటాక్ చేస్తున్నాం అన్నటువంటి సంకేతం ఆయన ఇచ్చారు. సో అది దట్ వే ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ పాయింటర్. కానీ ఇమీడియట్లీ ఏదో యాక్షన్ ఉంటుందని అయితే నాకు అనిపించడం లేదు. ఓకే, జమ్మూ కాశ్మీర్ స్టెబిలైజ్ అయిన తరువాత మాత్రమే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అన్నట్లయితే ఇంక్లూడింగ్ గిల్గిట్ బాల్టిస్తాన్, ఇంక్లూడింగ్ గిల్గిట్ బాల్టిస్తాన్ రీజన్ని కలుపుకుని మనం ఏదైనా యాక్షన్ చేయాలన్నట్లయితే, అప్పుడు ఐ థింక్ ఇట్ విజ్ ఆఫ్టర్ స్టెబిలైజింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, విచ్ విల్ టేక్ క్వైట్ అ వైల్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ 2-3 ఇయర్స్ మినిమం అయితే పడుతుంది అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకా సుధాకర్ గారు. చాలా అంశాల గురించి చాలాసేపు సుదీర్ఘంగా విశ్లేషించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది ఎలక్షన్స్కి సంబంధించి రాకా సుధాకర్ గారి విశ్లేషణ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు నేషనలిస్ట్ హబ్. ఇట్స్ అ న్యూస్ రెవల్యూషన్.